గుడ్ మార్నింగ్. మీరంతా ఆటలు ఆడతారా? ఏమేమి ఆడతారు? చప్పట పడ మళ్ళా. చప్పట్లు కొట్టండి. సత్యాగ్రహం ఒకటి. సత్యాగ్రహం అనేది ఒక వెపన్. ఆయన ఇంకా కూడా దాంట్లో పాల్గొన్నాడు. అది కాదు కదా, ఆయన ఆయన యొక్క గొప్పతనం మొత్తం ప్రపంచం అంతా ఎదురు చెప్పుకుంటారు. ఒకటి రెండు అందరూ ఆడతారా ఆటలు? మరి అందరు ఆరోగ్యంగా ఉంటారు. అందరు ఆటలు ఆడితే అందరు ఆరోగ్యంగా ఉంటారు. ఆటలు ఆడితే ఏంటి ప్రయోజనం ఏంటి చెప్పండి? ఎవరన్నా దొరుకుతున్నారు? ఇది వచ్చే మరి ప్రయత్నం వస్తుంది. నీ పేరు చెప్పు. ఎస్ దొరుకుతనం వస్తుంది. ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రయత్నం ఆటలాడు. నువ్వు కూడా రామా. ఇంకా చాలా ఉన్నాయి ఆటలు ఆడితే ఏం లేదు. 24 గంటలు వెరీ గుడ్. ఇంకా శక్తి వస్తుంది, చదువుతాను శక్తి వస్తుంది. అంటే మేము ఈ ఆరోగ్యంగా ఉన్నాము. ఈ రోజు జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం అంటే మీ అందరు చిన్నప్పటి నుంచి ఆటలాడితే మీకు ఆరోగ్యం. ఆరోగ్యం ముఖ్యమా లేదా? చదువు చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. మన ఆరోగ్యంగా ఉంటే అన్ని చేయొచ్చు, చదువుకోవచ్చు. క్రమశిక్షణ. తన గది తనే ఊడ్చుకోవడం, తన ఆశ్రమం తనే ఊడ్చుకోవడం, తన బట్టలు తనే ఉతుక్కోవడం. అంత నిరాడంబరంగా ఉండేవాడు. అలాగే ఎంత చదువుకున్నారంటే ఆయన లండన్ వెళ్ళి పారిస్ చదువుకున్నారు. అంటే పెద్ద లాయర్ అనమాట. అంత చదువు చదువుకొని కూడా మన దేశం వచ్చి మన ప్రజల స్వాతంత్రం కోసం, మన స్వాతంత్రం కోసం ఆయన చాలా నిరాడంబరమైన జీవితం గడిపారు అనమాట. అలాగే ఆయన మీరు ఎప్పుడైనా చూసారా, ధోతి కట్టుకునే ఉంటారు, చొక్కా కూడా ఉండదు ఆయనకి. ఎందుకని మన దేశంలో ఎంతో మంది ప్రజలు లేని ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ లేకుండా ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఖరీదైన బట్టలు ధరించాలని పుట్టి ధోతి ఒకటి కట్టుకొని ఒక కళ్ళజోడు చేతి కర్ర, అదే ఆయన ఆస్తి. ఇంకా ఆస్తి ఏమీ లేదు ఆయన సొంతంగా. అంత నిరాడంబరమైన జీవితం గడిపినందుకు సింపుల్. మనం భయపడితే ఏం రాదు, భయపడకుండా హెల్పింగ్ చేయాలి. దెబ్బ కూడా తగలదు. సో ఇంకోసారి చూపెడతాను. వెరీ గుడ్. ఇప్పుడు సో నెక్స్ట్ అండి. క్రికెట్ వాలీబాల్ నడిపిస్తుంది. ఓకే, మీరంతా బాగా చదవాలా. చదవాలంటే గేమ్స్ ఆడాలా. ఓకేనా? మంచిగా గేమ్స్ ఆడుతూ ఉంటేనే చదువు వస్తుంది. గంటలు గంటలు చదివితే రాదు. ఓకేనా? అప్పుడప్పుడు మీరు గేమ్స్ కూడా ఆడాలా. మీ సార్ వాళ్ళు కూడా ఆడిస్తారు. ఇంతకుముందు ఇంప్లిమెంట్స్ లేవు కదా, ఇప్పుడు
బాల్స్ అవి కూడా ఇస్తారు. ఓకేనా? ఇంకా కూడా కావాలంటే మనం ఫోన్ చేస్తాం, వస్తాయి మనకి. బాగా చదువుకుంటారు కదా? పల్ గారు, ఇవాళ ఆయన స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ స్పోర్ట్స్ లో ఎట్లా అయింది సార్, మీ స్కూల్లో కొంచెం చెప్తారా సార్? చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు రావడం వల్ల మా విద్యార్థులకి చాలా విషయాలు తెలిసినాయి, అలాగే మాకు కూడా కొన్ని కొత్త విషయాలు, మాకు తెలియని విషయాలు మీరు కొన్ని నేర్పారు. అవి కూడా మేము విద్యార్థులకి ఈ రోజు నుంచి మీరు చెప్పిన విషయాలను గుర్తు తెచ్చుకుని పూర్తిగా మేము తప్పకుండా విద్యార్థులకి సరైనటువంటి క్రమశిక్షణ, స్పోర్ట్స్ పట్ల మంచి ఆసక్తిని కలిగిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను సార్. ఇది ఎస్పీసీ ప్రోగ్రామ్ అంటారు సార్, దీన్ని స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అని పోలీసు మేము కలిసి చేయాలి సార్. ఇది మీ స్కూల్. ನನ್ನ ನಾಮ ನಾರಾಹಿ ಹೂಂ, ದೇಶ ಕಾ ಸಿಪಾಹಿ ಹೂಂ, ಬೋಲೋ ಮೇರೆ ಸಂಗ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್. ನನ್ನ ನಾಮ ನಾರಾಹಿ ಹೂಂ, ದೇಶ ಕಾ ಸಿಪಾಹಿ ಹೂಂ, ಬೋಲೋ ಮೇರೆ ಸಂಗ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್.